సో ఇది వచ్చేసి మాకు దగ్గరున్న బస్ స్టాప్ అన్నమాట. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ బస్సెస్ అన్నీ చండీగఢ్ లోకల్లో తిరిగే లోకల్ బస్సెస్ అన్నమాట. ఇక్కడ మెట్రో అనేది ఉండదు చండీగఢ్లో, మొత్తం ఈ ఏసీ బస్సుల్లోనే మనం ప్రయాణించాలి. ఇది వచ్చేసి పెద్ద బస్ టెర్మినస్ అన్నమాట, డిపో లాగా. ఇది వచ్చేసి సెక్టార్ 43లో ఉంటుంది చండీగఢ్. సో ఇక్కడ నేమ్స్ వచ్చేసి మీకు మొత్తం హిందీలోనే ఉంటాయి. హిందీ రాని వాళ్ళు ఉంటే కనుక మీరు బస్ నెంబర్ చూసుకొని టైం ఏ టైంకో చూసుకోవచ్చు మీరు. సో బస్సులో వచ్చేసి ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా చాలా కూల్గా ఉంటాయి అన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది బస్సెస్కి. సో మనకు డ్రైవర్ సీట్ వచ్చేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. లోకల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 40 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు వీళ్ళు. కాకపోతే మొత్తం తిరగాలనుకుంటే గిట్ట మనం 75 రూపీస్ పెట్టి ఒక పాస్ తీసుకోవాలి. అది వచ్చేసి రీజనబుల్ అన్నమాట. ఎన్నిసార్లైనా మనం తిరగచ్చు లోకల్ బస్సెస్లో. సో పాస్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది అన్నమాట, 75 రూపీస్. ఇప్పుడే తీసుకున్నాం. ఇది కూడా టికెట్ లాగానే ఉంటుంది. కాకపోతే కింద క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అన్నట్టు. కింద ఒక రోజులో ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా తిరగచ్చు లోకల్లో. ఇది వచ్చేసి రీజనబుల్ అన్నమాట 75 రూపీస్కి లోకల్ పాస్. మొత్తానికైతే రీచ్ అయినాం ఇక్కడికి సెక్టార్ 22కి. సో ఇక్కడ చండీగఢ్ లోపల వచ్చేసి మనకు మొత్తం స్మార్ట్ సిటీ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్మార్ట్ బైక్స్ కూడా ఉంటాయి అన్నమాట, రెంటల్గా తీసుకొని వెళ్ళొచ్చు మనం స్మార్ట్ బైక్స్. ఇట్లా ఉన్న క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి, సారీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. సో ఆన్లైన్ వాళ్ళు మనీ పే చేయాలి అండ్ బైక్స్లో వచ్చేసి తీసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మళ్ళీ దాన్ని ఇక్కడనే పెట్టాలి మనం, వచ్చేసి తిరిగేసి ఎక్కడ దిగుతాము. సో ఎంటైర్ చండీగఢ్ వచ్చేసి మొత్తం స్మార్ట్ సిటీ అన్నమాట. సో సైకిల్ వచ్చేసి ఇదన్నమాట ఇవి. సో దీని టైర్స్ వచ్చేసి నాన్ పంక్చరబుల్, పంక్చర్ కావన్నమాట, డిఫరెంట్ టైర్స్ అన్నమాట. సో 1 ఇయర్కి ఒకసారి లేదా 2 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు చేంజ్ చేస్తారన్నమాట టైర్స్ని. సో ఇవి వచ్చేసి స్మార్ట్ బైక్స్. సో ఎవరైనా పంజాబ్కి వచ్చినప్పుడు ఆటో వాళ్ళని నమ్మితే మాత్రం సర్వం సహాయం చేస్తారు వాళ్ళు. సో బస్సెస్ లేదా ఇట్లా లోకల్ బస్సెస్ తీసుకోవాలి. లోకల్ బస్సెస్ మొత్తం ఇక్కడ ఏసీ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మెట్రో అనేసి లేదు, ఎక్కడ లేదు లోకల్ మెట్రో. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ట్రీస్ చూడండి, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. సో ఆ ట్రీస్ని నరకడం ఇష్టం లేక వాళ్ళకి మెట్రో అనేది అసలు పెట్టలేదు ఎంటైర్ చండీగఢ్ మొత్తం. సో మీరు వచ్చేసి స్మార్ట్ బైక్స్ కానీ లేదా లోకల్ బస్సెస్ కానీ, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి లోకల్ బస్సెస్, అన్నీ ఏసీనే లోకల్ బస్సెస్. సో మీరు దేంట్లో అయినా ఎక్కువచ్చు. సో బస్సెస్ ఆర్ రీజనబుల్. మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండే స్టార్ట్ అన్నమాట, అన్నీ తక్కువలో దొరుకుతాయి. ఇక్కడ పెద్ద మార్కెట్ వచ్చేసి ఇదే అన్నమాట, సెక్టార్ 22 ఇన్ చండీగఢ్. సో ఇక్కడ ప్రైజెస్ చూడండి చాలా రీజనబుల్ ఉన్నాయి. అదే యూనివర్సిటీలో అయితే మాత్రం పేలిపోయినాయి ఏవి ఏ ఫుడ్ ఐటమ్స్ తినాలన్నా. సో ఇది వచ్చేసి మొత్తం మార్కెట్ అన్నమాట. పంజాబ్ అండ్ చండీగఢ్ ఎంటైర్ చండీగఢ్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఒక శానిటైజర్ అయితే ఉంచుకోవాలి. సో మీకు హ్యాండ్ వాష్కి ఇక్కడ వాటర్ అనేవి ఏమి దొరకవు, అండ్ లేదా టిష్యూతో తుడుచుకోవాలి లేదా శానిటైజర్తో శానిటైజ్ చేసుకోవాలి మీ హ్యాండ్స్. సో వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఇక్కడ కూడా. మార్కెట్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్స్ ట్రీస్ చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వెరైటీగా ఉంటాయి మార్కెట్లో, దొరకదు అంటూ ఉన్నాయి అన్నట్టు. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి మార్కెట్లో ఉంటుందంట, నేను చేసిన సర్వే ప్రకారం నాకు వచ్చిన న్యూస్ అది. సో దొరకదంటే ఏది ఉండదు అన్నమాట, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ, ప్రతి ఒక్కటి. పక్క పక్కనే అసలు సందు లేకుండా ఉన్నాయి ఇక్కడ షాప్స్, అంత పెద్ద మార్కెట్ అన్నమాట ఇది. అండ్ ప్రైజెస్ వచ్చేసి పక్క పక్కనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట, టోటల్లీ రీజనబుల్. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం రోడ్డు దాటాలి దీనికి. సో నట్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, బాదాం, పీనట్స్, రకరకాల స్వీట్స్, డెజర్ట్స్, అసలు ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు చూసే వాళ్ళకి. సో ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ ఏరియా, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట.
చూసినా కొద్ది వెళ్తూనే ఉంటుంది. చూడండి సాక్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి టోటల్ మార్కెట్ అన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి రేట్స్ ఇక్కడ మాత్రం. ఈ వచ్చిన తక్కువగా ఉన్నాయి కాస్ట్లు మాత్రం. సో ఇక్కడ ఇవ్వండి స్వెటర్లు అయితే ఎట్లా అమ్ముతున్నారు స్వెటర్స్. షూస్ చూడండి పల్లెలు తిరిగి అమ్ముతున్నారు. ఇక్కడ చూసిన ఫుల్ మంది చూడండి. అందుకే ఎంత తక్కువ ఉంటే ఎంత మంది వస్తారు చూడండి. అసలు వస్తలేదు మార్కెట్. దీనికి ఎండింగ్ ఉందో లేదో నాకు తెలుసు. అసలు తిరిగినా కొద్ది వస్తుంది, తిరిగినా కొద్ది వస్తుంది మార్కెట్ మాత్రం. ఇంకా ఉంది లోపల పోయినా కొద్ది ఉంది. ఇంకా ఈ వచ్చగా ఉంది పెద్దగా. చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. షాప్స్ చూస్తే మాత్రం మీరు షాప్ అవుతారు. సాక్స్ వచ్చేసి 6 పేర్లకి 100 రూపీస్ అంట సాక్స్ వస్తుంది. తక్కువ తక్కువ అంటున్నారు. వస్తే మాత్రం మార్కెట్ రండి ఎవరన్నా. చండీగఢ్ అటు మనాలి వైపు వెళ్ళే సైడ్ వస్తే ఇంకా చండీగఢ్లో ఒకసారి టచ్ చేసి వెళ్ళండి. సెక్టర్ 22 చాలా అంటే చాలా పెద్దది మార్కెట్. అసలు ఏం చూడాలి ఏం కొనాలి కూడా అర్థం కాదు. ఎంత రష్గా ఉంటుంది నాకు. ఎవ్రీడే సో ఇప్పుడు నేను స్వెటర్ తీసుకుందామని పోతున్నా. చూడాలి సో ఇది వచ్చేసి మొత్తం స్వెటర్స్ కొనే ఏరియా అన్నమాట. మొత్తం ఇవే ఉంటాయి షట్టర్స్ పాయింట్స్ జ్యువెలర్స్. వచ్చేసి ఎక్కువ లేడీస్ ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. చూడండి మాస్కులు అయితే మీకు నచ్చిన మాస్కులు, బీభత్సమైన మాస్కులు. అసలు గ్యాప్ లేకుండా పెట్టేశారు సామాన్ వీళ్ళు. ఎట్లా మెయింటైన్ చేస్తారో కానీ గ్యాప్ లేదు అసలు మిడిల్లో మాత్రం. చూడండి షట్టర్స్ కూడా క్వాలిటీగా ఉన్నాయి. మళ్ళీ చూద్దాం ఏది ఉన్నాము. చూడండి ఇక్కడ దొరకని ఐటెం కూడా ఉండదు. ప్రతి ఒక్క ఐటెం అమ్ముతూ ఉంటారు. షూస్ అయితే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి. వచ్చేసింది అన్నమాట. కూరగాయలు అమ్ముతున్నారు అండి. షట్టర్స్ షూస్ సో ఇవి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. చోలే భటూరే 25 రూపీస్ ఈచ్. బ్రెడ్ని ఫ్రై చేసి దాని మధ్యలో ఆలూ స్టఫింగ్ చేసి ఇస్తాడు అన్నమాట బ్రెడ్ మధ్యలో. ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ ఐటమ్స్తో. అబ్బా కడుపు నిండిపోయి బంగారం. ఇది కూడా వచ్చేసి చిన్న గులాబ్ జామ్లు అన్నమాట. 20 రూపీస్ ప్లేట్ అంట. ఎగ్దే చిన్న చిన్న గులాబ్ జామ్లు అమ్ముతున్నాయి. ఇప్పుడే తీసుకున్నా ఒక కప్పు 20 రూపీస్కి కప్ అంట. చిన్న చిన్న గులాబ్ జామ్. ఈ మార్కెట్ వచ్చేసి మనకు పక్క లోకల్ అన్నమాట. చూడండి మొత్తం పప్పు కారం తీర అమ్ముతున్నారు. కుప్పల్లాగా పోసి షట్టర్స్ షూస్ ఏ చూసినా ఫుల్ రీజనబుల్ కాస్ట్. మీరు అస్సలు ఇక్కడ బేరమాడడానికి లేదు. ప్రైజ్ వచ్చేసి ఫిక్స్డ్ అన్నమాట. ఏ బోర్డు పెడితే అదే ప్రైజ్ అన్నమాట. మన దగ్గర బేరా లేవమ్మా. మన దగ్గర బేరా లేవు.
చాలా ఉంది, ఇంకా పెద్దగా ఉంది మార్కెట్. ఇంకా ఎలక్ట్రానిక్ మార్కెట్ కూడా ఉంది, అదంతా ఓ సైడ్, అది ఇందులో కలవదు ఎలక్ట్రానిక్ మార్కెట్. దానికి వచ్చేసి మళ్ళీ ఒకసారి చేయాలి బ్లాగ్. మార్కెట్ చాలా అంటే చాలా ఉంది, ఇంకా ఎలక్ట్రానిక్ మార్కెట్ కూడా ఉంది. బట్ నేను ఇప్పుడు నాకు ఇక్కడ తిరగడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు 42 అవుతుంది ఇప్పుడు దగ్గర. సో ఐ హ్యావ్ టు గో నౌ బికాజ్ నైట్ 8 వరకు వచ్చేసి లోకల్ బస్సెస్ అనేవి క్లోజ్ అయిపోతాయి, ఎందుకంటే చలి పెరుగుతుంది కనుక. సో అందుకు వచ్చేసి నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి లోకల్ బస్సులో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.